हाय अंडी, वेलकम बैक टू अवर चैनल आध्या किचन। नेनु मी अनुषा। ई रोजु इंकोक मंची रेसिपी तो मी मुंदुकोच्चानंडी। ई रोजु मनं चूडबोये रेसिपी मल्टीग्रेन दोसे अंडी। रेगुलर दोसे काकुंडा इला ओकसारी ट्राई चेसारंटे मल्ली मल्ली इलागे चेसुकोनि तिंटारंडी। इंदुलो नूने वाडकुंडा चेस्तुन्नानु काबट्टी आरोग्यानिकि कूडा चाला मंचिदंडी। दीनी प्रासेस लोकी वेल्ले मुंदु मोदटिसारिगा मा चानल नि चूस्तुन्न वाळ्ळु सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल आइकान नि प्रेस चेयंडी। इक प्रासेस लोकी वेल्लिपोदामु। दीनी कोरकु ओक कप्पु बियानी तीसुकुन्नानंडी। ई बियम 100 ग्राम्स वरकु उंटुंदी। 2 टेबल स्पून्ल मिनपगुंडलनु तीसुकुन्नानंडी। मिनपगुंडलु कूडा आरोग्यानिकि चाला मंचिवंडि। अलागे 2 टेबल स्पून्ल उलवलु तीसुकुन्नानंडी। इंका 2 टेबल स्पून पेसर गुंडलनु तीसुकुन्नानु। इंका 2 टेबल स्पून शनग पप्पुनु तीसुकुन्नानंडी। वीटितो पाटु 2 टेबल स्पून पेसर पप्पुनु तीसुकुन्नानंडी। अलागे 2 टेबल स्पून मैसूर पप्पुनु तीसुकुन्नानंडी। दीन्ने एर्र पप्पु अनि कूडा अंटारंडी। వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల మంచి శనగలను తీసుకున్నానండి। అలాగే 1 స్పూన్ పల్లీలను తీసుకున్నాను। వీటితో పాటు మీ ఇంట్లో ఇంకా ఏమైనా చిరుధాన్యాలు ఉన్నట్లయితే వాటిని కూడా వేసుకోవచ్చు। అంటే సజ్జలు, రాగులు, కందులు ఇలాంటివన్నమాట। ఇలాంటివి ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి। నేనైతే ఇక్కడ ఈ వీటితోనే వేసి చూపిస్తున్నానండి। మీకు ఇష్టం ఉంటే వేరేవి కూడా యాడ్ చేసుకోండి। వీటన్నిటిని ఒకసారి కడిగి 8 గంటలు నానబెట్టుకోవాలండి। లేదా ఒక నైట్ మొత్తం నానబెట్టుకుంటే ఇంకా మంచిదండి। నేనైతే 8 గంటలు నానబెట్టుకున్నాను। ఎనిమిది గంటల తర్వాత తీసి చూసినట్లయితే ఈ ధాన్యాలన్నీ మెత్తబడిపోయి ఉంటాయండి। చూశారు కదా, ఇవన్నీ కాస్త మెత్తబడ్డాయి। ఇలాంటప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి। గ్రైండ్ చేసే ముందు కొన్ని నీళ్ళను పోసుకోండి। మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। చూశారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి। ఒకవేళ నీళ్ళు అవసరమైతే ఇంకొన్ని యాడ్ చేసుకోండి। రుచి కోసం కొద్దిగా ఉప్పును వేసుకోవాలి। ప్యాటర్న్ అనేది దోశ ప్యాటర్న్ లాగా ఉండాలండి। చూశారు కదా, ఇలా ఉండాలి। ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని దాని మీద ఉల్లిపాయ ముక్కతో ఇలా రుద్దేసుకుంటున్నానండి। ఎందుకంటే మనం ఇక్కడ దోశలను ఆయిల్ లేకుండా చేస్తున్నాం కదండి। పాన్ కి అంటుకోకుండా ఉండడం కోసం ఉల్లిగడ్డను వాడానండి। తర్వాత దోశను ఇలా వేసుకోవాలండి। దోశ కొంచెం కలర్ మారినప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకోవాలండి। ఇది వేసుకోవడం ఆప్షనల్ మాత్రమే అండి। మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి। దోసెని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి। అంతే అండి, దోసె రెడీ అయిపోయింది। నేను ఇంకొకటి వేసి చూపిస్తానండి। చూశారు కదా, ఇలా వేసుకోవాలండి। ఈ దోసెలను వారానికి ఒక్కసారైనా వేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి। మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।